ప్రస్తుత తరానికి ప్రతినిధులుగా మనం చేనేత విశిష్టతను గుర్తించి ఆ పద్ధతిని అధ్యయనం చేసి మన భవిష్యత్ తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత మనందరికీ ఉంది. చేనేత పట్టు చీరలకు తెలంగాణలోని పోచంపల్లి, ఆర్మూర్, నారాయణపేట, గద్వాల్, గొల్లబామ, కొత్తకోట, మహదేవపురం మొదలైన ప్రాంతాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, వెంకటగిరి లాంటి ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నారాయణపేట బస్తర్ ప్రేమికులందరికీ సుపరిచితమే. నారాయణపేట చీరల్లో గళ్లతో కూడిన అద్భుతమైన ఎంబ్రాయిడరీ అంచు మిగతా చీరల శైలితో పోలిస్తే చాలా విభిన్నంగా కనిపిస్తుంది. నారాయణపేట చీరలు సంప్రదాయంగా ఇంటర్లాక్ వెఫ్ పద్ధతి ద్వారా అల్లినవి. ఎక్కువ మన్నిక, తక్కువ నిర్వహణ వల్ల జాతీయ స్థాయిలో ఖగోళ మనసులను దోచుకున్నాయి. నారాయణపేట చీరలు మహారాష్ట్ర మరియు తెలంగాణ శైలుల అద్భుత మేళవింపు. రెండు విలక్షణ సంస్కృతి సంప్రదాయాల మేలుకలేక వల్ల ఒక వినూత్న సౌందర్య కళ ఉద్భవిస్తుందనడానికి ఈ చీరనే తాత్పర్యం. పోచంపల్లి చీరలు తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పోచంపల్లిలో తయారు చేస్తారు. పోచంపల్లి ఇక్కత్ చీరల డిజైన్లు విభిన్నంగా మరియు ఆకర్షణీయంగా ఉండి ప్రత్యేకంగా గుర్తుపట్టేటట్లు ఉంటాయి. ఇక్కత్ నేతలు టైయింగ్ అండ్ డైయింగ్ ప్రక్రియలో 18 అంకాలు ఉంటాయి. పోచంపల్లి నేతలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే వార్ఫ్ మరియు వెఫ్ట్ మీదకు డిజైన్లు దింపుతారు. ఈ చీరల తయారీ ఇక్కత్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కత్ చీరలు తెలుగుదనానికి, సాంప్రదాయకతకు అద్దం పడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళలను అలరిస్తున్నాయి. ఈ చీరల ఆధునిక డిజైన్లు యువతులను కూడా ఎంతో ఆకర్షిస్తున్నాయి. మనవంటి తీరుకే నమ్మిక, ఇకవన్నే తరగని మన్నిక, ఎన్నదగినది ఎంపిక. గద్వాల్లో తయారయ్యే చీరలు దేశంలో ఎంతో పేరెందుకగలవి. ఎంతో శ్రమతో, శ్రద్ధతో, చేతితో నేసే ఈ చీరలకు పట్టుపళ్ళును కాటన్ బాడీకి నేత సమయంలో కొడతారు. ఈ ప్రక్రియను కుట్టు లేదా కొరువై అంటారు. వీటికి పీకో చీరలని కూడా ఈ మధ్య పేరు వచ్చింది. ఈ చీర నేత చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ చీర అక్కిపెట్టెలో కూడా ప్యాక్ చేయవచ్చు. తిరుపతి బ్రహ్మోత్సవాలలో శ్రీవారి అమ్మవారి అలంకరణ ఈ గద్వాల్ చీరతోనే ప్రారంభమవుతుంది. చంపల్లి, ఉప్పాడ, గద్వాల, గద్వాల, వెంకటగిరి, నారాయణపేట. ఉప్పాడ పట్టు చీరలు తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడలో తయారవుతాయి. వాస్తవానికి ఈ చీర బంగ్లాదేశ్ కి చెందిన జామ్దాని అనే చేనేత శైలిని అనుకరిస్తుంది. 18వ శతాబ్దంలో ఈ కళను ఉప్పాడకు తీసుకురాబడింది. చాలా మృదువుగా మరియు తేలికగా ఉండటం ఉప్పాడ చీరల ప్రత్యేకత. అలాగే ఈ పట్టు చీరల తయారీలో కళతో పాటు ఓర్పు, నేర్పు అవసరం. చీరను నగ్గంపై నేస్తూ దానిపై డిజైన్ చేతితో వేయాలి. ఎంతో ప్రయాస, నైపుణ్యత అవసరమైన ఈ ఉప్పాడ చేనేత లలిత లావణ్యమైన ఆకృతులకు, జరి అలంకారానికి సమన్వయం చేకూర్చే అద్భుత నవీన కళా ప్రక్రియ. ఆరోగ్యం పరిరక్షించగా, అందాన్ని పెంపొందించగా, సిద్దిపేటలోని ముత్యంపేట మరియు దుబ్బాకా గ్రామాల్లో ఒక చిన్న చేనేత వర్గము నేసే ఈ ప్రత్యేకమైన చీరను దుబ్బాకా చీర అంటారు. టై అండ్ డై అనగా సింగిల్ ఇక్కర్, రంగురంగుల గల్లల అంచు, కంద గల్లలు నేయడం ఈ చీర ప్రత్యేకత. దుబాకలోని చేనేత పరిశ్రమ 100 సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తున్న కళా పరంపర. ఇక్కడ కాటన్, లినెన్ వస్త్రాలు నేయబడతాయి. మన సాంప్రదాయాల కలబోతగా, ఘన చరిత గల చేనేతగా, వన
మంగళగిరి చీరలు వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని మంగళగిరి ప్రాంతంలో నేయబడుతున్న హస్తకళ. లభ్యమవుతున్న ఆధారాల ప్రకారం ఈ కళ 400 సంవత్సరాల పురాతనమైనది. ఒక వస్త్రం పడుగు పేకల ద్వారా దారాలను మగ్గం ద్వారా అల్లి వస్త్రాలను నేస్తారు. ఆ తర్వాత ఈ వస్త్రాన్ని టై అండ్ డై పద్ధతిలో అద్దకం చేస్తారు. ఇప్పుడు మంగళగిరి శారీస్ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. మంగళగిరి కలర్ఫుల్ శారీస్ మంగళగిరికి ఉన్న చరిత్రాత్మక ప్రభావాన్ని తెలియచేస్తున్నాయి. ఈ చీర తెలంగాణలోని మహదేవపురం అనే గ్రామంలో తయారు చేయబడింది. గతంలో ఈ ఊరిలో సుమారు 150 కుటుంబాలు ఈ టస్సర్ పట్టు చీరలని ప్రత్యేక కళాత్మక నైపుణ్యంతో నేసేవారు. కానీ ప్రస్తుతం కేవలం 20 నుండి 50 కుటుంబాలకి మాత్రమే అరుదుగా చేనేత పని దొరుకుతుంది. ఈ సంవత్సరానికి గాను హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు అందుకున్న గొర్రె శంకరయ్య గారు ఈ గ్రామానికి చెందిన వారే. ఈ చీర శంకరయ్య గారి సృజనాత్మక శక్తికి ప్రతీక. ఇది కౌముది స్టూడియోలో అందంగా డిజైన్ చేయబడి శంకరయ్య గారి చేతిలో అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఈ చీర ప్రత్యేకంగా తక్కువ జరీతో టస్సర్ లినెన్ అండ్ గిచ్చా లాంటి అదనపు హంగుల మేళవింపులతో అమోఘంగా కనిపిస్తుంది. భారతీయ చేనేత వస్త్రాలకు అనాది కాలం నుండి విభిన్న విలక్షణ శైలి నవీన ప్రపంచానికి అనుగుణమైన వినూత్న రూపకల్పన ఉండడం వల్ల విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందాయి. మనమందరం చేనేత వస్త్రాలను ధరించి మన సనాతన భారతీయ సంస్కృతిని కళలను మరియు లక్షలాది చేనేత కుటుంబాలని ఆదరించాల్సిన ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. మన తెలుగిల్లలొగిల పండగ. Oh.